ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 7/1/2023. మీటే బచ్చే తుమ్హే బాప్ ద్వారా బాప్ కి లీలా అర్థా డ్రామా కే ఆది మధ్య అంత కా జ్ఞాన్ మిలా హై. తుమ్ జాన్తే హో అబ్ యే నాటక్ पूरा होता है, हम घर जाते हैं. మధురమైన పిల్లలు, మీకు తండ్రి ద్వారా తండ్రి యొక్క లీల అనగా డ్రామా యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం లభిస్తూ ఉంది. మీకు తండ్రి ద్వారా తండ్రి యొక్క లీల అనగా డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం లభిస్తూ ఉంది. మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది, మనం ఇంటికి వెళ్ళాలి. ప్రశ్న. స్వయం కో బాప్ కే పాస్ రిజిస్టర్ కరానా హై తో ఉస్కే లియే కౌన్ సా కాయదా హై. బాబా ప్రశ్న అడుగుతున్నారు, స్వయాన్ని తండ్రి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికోసం ఎటువంటి నియమం ఉంటుంది అని అడుగుతున్నారు బాబా. స్వయం తండ్రి దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికోసం ఎటువంటి నియమం? బాబా 3 పాయింట్స్ చెప్తున్నారు. ఉత్తర్ జవాబు, బాప్ కే పాస్ రిజిస్టర్ హోనే కే లియే, తండ్రి దగ్గర రిజిస్టర్ అవ్వటం కోసం. ఫస్ట్ పాయింట్, బాప్ పర్ పూరా పూరా బలి చెన్న పడతా, తండ్రి పైన పూర్తిగా పూర్తి పూర్తిగా బలవాల్సి ఉంటుంది. తండ్రిపై పూర్తి పూర్తిగా బలవాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, అప్నా సబ్ కుచ్ భారత్ కో స్వర్గ బనానేకి సేవా మే సఫల్ కన్నా హోతా హై. మీ దగ్గర ఉన్నదాన్నంతా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేటటువంటి సేవలు సఫలం చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్నదాన్నంతా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే దానిలో సఫలం చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్, సంపూర్ణ నిర్వీకారి బన్నేకే కసం ఉటానా పడతా ఆర్ ఫిర్ రహకర్ భీ దికానా హోతా. సంపూర్ణ నిర్వీకారిగా అయ్యేటటువంటి ప్రతిజ్ఞను చెయ్యాలి. థర్డ్ పాయింట్, సంపూర్ణ నిర్వీకారిగా అయ్యేటటువంటి ప్రతిజ్ఞను చెయ్యాలి, మరి ఉండి చూపించాలి కూడా, ఉండి చూపించాలి కూడా. ఐసే బచ్చం కా నామ్ ఆల్ మైటీ గవర్నమెంట్ కే రిజిస్టర్ మే ఆ జాతా హై. ఇటువంటి పిల్లల యొక్క పేరు సర్వశక్తివంతుడైన గవర్నమెంట్ రిజిస్టర్ లో వస్తుంది. ఇలాంటి పిల్లల యొక్క పేరు సర్వశక్తివంతుడైన గవర్నమెంట్ యొక్క రిజిస్టర్ లో వస్తుంది. उन्हें नशा रहता है कि हम भारत को स्वर्ग का राजस्थान बना रहे हैं, हम भारत की सेवा के लिए बाप पर बलि चढ़ते हैं. वारे नशा उंटे मेम भारत देशा स्वर्ग लेदे राजस्थान तैयार चेस्तू उन्नामु. वारे नशा उंटे
మేము భారతదేశాన్ని స్వర్గంగా లేదా రాజస్థాన్ గా తయారు చేస్తూ ఉంటాము అని. మేము భారతదేశం యొక్క సేవ కోసం తండ్రిపై బలవుతాము అని. మేము భారతదేశం యొక్క సేవ కోసం తండ్రిపై బలవుతున్నామన్న నశ ఉంటుంది. గీత్ పాట ఓం నమ శివాయ. ఓం శాంతి. జిస్కి మహిమా మే ఈ గీత్ హే వహీ బైట్కర్ అప్నే రచనాకి మహిమ సునాతే హే. జిస్కో లీలా భీ కహా జాతా హే. లీలా కహా జాతా హే నాటక్ కో ఔర్ మహిమా హోతీ హే గుణవాన్ కి. తో ఉన్కి మహిమా సబ్సే న్యారీ హే. మనుష్య తో జాంతే నహీ బచ్చే జాంతే హే కి ఉస్ పరమ పితా పరమాత్మా కా హీ ఇత్నా గాయన్ హే జిస్కి శివ జయంతి భీ అబ్ నజ్దీక్ హే. శివ జయంతి కే లియే ఏ గీత్ భీ అచ్చా హే. తుమ్ బచ్చే ఉస్కి లీలా కో ఔర్ ఉన్కి మహిమా కో జాంతే హో. బరోబర్ ఏ లీలా హే ఇస్కో నాటక్ భీ కహా జాతా హే. బాప్ కహతే హే దేవతాఓ సే భీ మేరీ లీలా న్యారీ హే. హర్ ఏక్ కే అలగ్ అలగ్ లీలా హోతీ హే. జైసే గవర్నమెంట్ మే ప్రెసిడెంట్ కా మినిస్టర్ కా మర్తబా అలగ్ అలగ్ హే నా. అగర్ పరమపితా పరమాత్మా సర్వవ్యాపీ హోతా తో సబ్కి ఏక్ एक्ट हो जाते. सर्वव्यापी कहने से ही भूखे मरे ते बाबा अर्थम चेस्तुन्नारु. एवरि योक्क महिमैते पाडुतू उन्नारो वारे स्वयंगा कूर्चोनि रचन योक्क महिमनि विनिपिस्तू उन्नारु. दीन्नि लीला अनि कूडा अंटारु. नाटकं लेदा दान्नि लीला अंटारु. गुणवंतुलु एवरैते उंटारो वारि योक्क महिम अनेदि चेयडं जरुगुतुंदि. అయితే తండ్రి యొక్క మహిమ అందరికంటే అతీతమైంది. మనుష్యులకు తెలియదు, పిల్లలు తెలుసుకున్నారు కదా. ఆ పరమపిత పరమాత్మునికి ఇంత గాయనం ఉంది. ఇప్పుడు ఆయన యొక్క శివ జయంతి చాలా దగ్గరలో వస్తుంది. శివ జయంతి కోసం ఈ పాట కూడా మంచిదే కదా. ఓం నమ శివాయ అన్న పాట. పిల్లలైన మీరు వారి యొక్క లీల, వారి యొక్క మహిమను తెలుసుకున్నారు. తప్పకుండా ఇది లీల. దీన్ని నాటకం అని కూడా చెప్తారు. తే బాబా అంటున్నారు దేవతల ద్వారా కూడా నా యొక్క దేవతల కన్నా కూడా నా యొక్క లీల చాలా అతీతమైంది అంటున్నారు. ప్రతి ఒక్కరికి వేరు వేరు లీలలు ఉంటాయి కదా. అయితే బాబా అర్థం చేస్తున్నారు. అలా అయితే గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ మినిస్టర్ యొక్క పదవులు వేరు వేరు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే అందరి యొక్క పాత్ర ఒకటే అయిపోతుంది. సర్వవ్యాపి అనటం ద్వారానే ఆకలితోనే మరణించారు. కోయిబి మనుష్యు నా బాప్కు నా బాప్కి అపరంపార్ మహిమకు జాంతే హే. ఏ మనుషుడికి కూడా తండ్రి గురించి కానీ తండ్రి యొక్క అపరంపారమైనటువంటి మహిమ గురించి కానీ తెలియదు అంటున్నారు. జబ్ తక్ బాప్కు నా జానే తబ్ తక్ రచనా కోబి జాన్నా సత్య. अभी तुम बच्चों ने रचना को भी जाना है. ब्रह्मांड सूक्ष्म वतन और मनुष्य सृष्टि का चक्र बुद्धि में फिरता रहता है. यह लीला अथवा रचना के आदि मध्य अंत की नॉलेज. इस समय दुनिया के मनुष्य है नास्तिक, कुछ भी नहीं जानते और गोपड़े कितने लगाते हैं. साधु लोग भी कॉन्फ्रेंस आदि करते रहते हैं. विचारों को ये पता ही नहीं कि अब नाटक पूरा होता है. अभी कुछ टच होता है जबकि नाटक पूरा होने को आया है. अभी सब कहते हैं राम राज्य चाहिए. अते बाबा अर्थम చేస్తున్నారు. ఇప్పటి వరకు తండ్రి గురించి తెలుసుకోరు, అంతవరకు రచన గురించి కూడా తెలుసుకోలేరు. అతే బాబా అంటున్నారు పిల్లలు మీరు రచన గురించి కూడా తెలుసుకున్నారు. బ్రహ్మాండం సూక్ష్మవతనం మనుష్య సృష్టి యొక్క చక్రం ఈ మొత్తం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. ఈ లీల మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం. ఈ సమయం ప్రపంచం యొక్క మనుషులు నాస్తికులుగా ఉన్నారు. ఏమీ తెలుసుకో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. సాధువులు కూడా కాన్ఫరెన్స్ మొదలైనవి చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి ఈ విషయం తెలీదు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు కొంచెం టచ్ కలుగుతుంది కదా.
ఎప్పుడైతే నాటకం పూర్తయ్యేది ఉందో, బాబా చెప్తున్నారు ఇప్పుడు నాటకం పూర్తయ్యేదే ఉంది, ఇప్పుడు అందరూ అంటున్నారు కదా రామరాజ్యం కావాలి అని. క్రిస్టియన్ రాజులో ఎలా అవరు అనరు కదా కొత్త భారతదేశం అని. ఇప్పుడు చాలా దుఃఖం ఉంది, అందరూ కూడా ధ్వని చేస్తూ ఉన్నారు, ప్రభువా మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి. కలియుగం అంతిమంలో తప్పకుండా ఎక్కువ దుఃఖం ఉంటుంది కదా, దీన్ ప్రతిదిన్ దుఃఖ వృద్ధికో పాతా జాయక, రోజు రోజుకి దుఃఖం యొక్క వృద్ధి ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఓ సమస్తే సభి అప్నా అప్నా రాజ్య కన్ని లెక్క పడింగే పరంతు ఏ వినాశితో ఉన్నాహీ హే ఏ కోయి జాంతే నహే. వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ కూడా తమ తమ రాజ్యంలో చేసుకొని ఉంటూ ఉంటారు, కానీ ఇదైతే వినాశనం అవ్వాల్సిందే. ఎవరు వాళ్ళ రాజ్యంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ ఇదైతే వినాశనం అవ్వాల్సిందే. ఈ విషయం ఎవరికి తెలియదు. తుమ్ బచ్చం కో కిత్నా ఖుషీ మే రహనా చాయే, తుమ్ కిస్కో భీ కే సక్తే హో కి బేహద్ కా బాప్ స్వర్గ రచతా హై తో బచ్చం కో భీ స్వర్గ కి బాత్ సహీ హోనీ చాయే. భారతవాసి కాస్ ఇస్లియే యాద్ కర్తే హై, భక్తి కర్తే హై భగవాన్ సే మిల్నే చాతే హై, శ్రీ కృష్ణపురి మే జానే చాతే హై జిస్కో హీ స్వర్గ కర్తే హై, పరంతు ఏ నహీ జాంతే కి సతయుగ్ మే హీ శ్రీ కృష్ణ కా రాజ్యత. పిల్లలు మీరు ఎంత ఖుషీలో ఉండాలి, మీరు ఎవరికైనా చెప్పచ్చు అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయినట్లయితే పిల్లలకు స్వర్గ రాజ్యాధికారం ఉండాలి. భారతవాసీలు విశేషంగా స్మృతి చేస్తూ ఉన్నారు, భక్తి చేస్తున్నారు, భగవంతుడితో కలవాలని కోరుకుంటున్నారు, శ్రీకృష్ణపురిలోకి వెళ్ళాలనుకుంటున్నారు, దీన్నే స్వర్గం అని చెప్తారు. కానీ ఈ విషయం తెలియదు సతయుగంలో శ్రీకృష్ణుని యొక్క రాజ్యం ఉండేది అని. ఫిర్ అభి ఏ కలియుగ పూరాహుగా సతయుగు ఆయేగా తప్పరి శ్రీకృష్ణు కా రాజ్య హుగా. ఇప్పుడు కలియుగం పూర్తవుతుంది, తర్వాత సతయుగం వస్తుంది, అందులో తప్పకుండా శ్రీకృష్ణుని యొక్క రాజ్యం ఉంటుంది. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా, శివ పరంపిత పరమాత్మకు మనందరం కూడా సంతానం. పరమాత్మ కొత్త సృష్టిని రచించేవారు తో జరూర్ బ్రహ్మాకి ముఖ్వారా రచయోగి, మరి కొత్త సృష్టిని రచించి ఉండొచ్చు, తప్పకుండా ఈ బ్రహ్మ యొక్క ముఖం ద్వారా రచించి ఉండొచ్చు. బ్రహ్మ ముఖవంశావళితో జరూర్ బ్రాహ్మణ్ కులభూషణ్ హోంగే, ఓ సమయ భీ సంగం కాహుగా, సంగం హే కళ్యాణీకారీయు జబ్ పరమాత్మనే బైట్ రాజయుగ్ సికాయా హోగా, అభి హమ్ హే బ్రహ్మ ముఖవంశావళి బ్రహ్మ బాకీ తుమ్ కహెంగే హమ్ కైసే మానే కి బ్రహ్మా కే తన్మే పరమాత్మ ఆకర్ రాజయుగ్ సికాతే హే, తుమ్ భీ బ్రహ్మ ముఖవంశావళి బన్ రాజయుగ్ సికో తో ఆపే హే తుమ్కో భీ అనుభవ హో జాయ్, ఇస్మే బనావట్ కి వా అంధశ్రద్ధ కి కోయి బాత్ నహీ. అయితే బాబా చెప్తున్నారు బ్రహ్మ ముఖవంశావళి అనేటువంటి బ్రాహ్మణ కులభూషణులు తప్పకుండా ఉంటారు. ఈ సమయం సంగమ యుగము అన్నారు. సంగమ యుగము అంటేనే కళ్యాణీకారి యుగం. ఎప్పుడైతే పరమాత్మ కూర్చొని రాజయోగ నేర్పించటం అనేది ఈ సమయంలో జరుగుతుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణు, మిగతా అందరూ కూడా ఎలా ఒప్పుకుంటారు బ్రహ్మ తనువులో పరమాత్మ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని. మీరు కూడా బ్రహ్మ ముఖవంశావళిగా రాజయోగాన్ని నేర్చుకున్నట్లయితే అప్పుడు మీకు మీకుగానే అనుభవం అవుతుంది, బ్రహ్మలోకి శ్రీబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఇందులో తయారు చేసేది కానీ ఒకళ్ళు క్రియేట్ చేసింది కానీ అంధశ్రద్ధతో కూడుకున్న విషయం కానీ ఏమీ లేదు అన్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు అంధశ్రద్ధతో సారీ దునియామే హే, ఇస్మే భీ కాస్ భారత్ మే గుడియోం కి పూజ బహుత్ హోతే హే, ఐడియల్ ప్రస్త భారత్ కో హీ కహా జాతా హే, బ్రహ్మా కో కితనీ పూజాయే దేతే హే, అభి యే కైసే హో సక్తా, हाँ ब्रह्मा के बहुत बच्चे हैं, जैसे विष्णु को चार भुजाएं दिखाते हैं तो दो लक्ष्मी की दो नारायण की, वैसे ब्रह्मा के इतने बच्चे होंगे, समझो 4 करोड़ बच्चे हो तो ब्रह्मा के 8 करोड़ भुजाएं हो जाए, परंतु ऐसे ही नहीं, बाकी प्रजा तो जरूर होगी, ये भी ड्रामा में नोंद है. अते बाबा अंटुन्नारु मत्तम प्रपंचंलोने अंधश्रद्ध अनेदि नडुस्तुंदि, ఇందులో విశేషంగా భారతదేశంలో బొమ్మల పూజ చాలా జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు భారతదేశానికి ఐడియల్ ప్రెస్
అని అంటారు. బ్రహ్మకి ఎన్ని భుజాలను ఇచ్చారు, అది ఎలా అవుతుంది చెప్పండి? భలే బ్రహ్మకు చాలా మంది పిల్లలు ఉన్నారు, ఎలా అయితే విష్ణువుకి నాలుగు భుజాలను చూపించారు, రెండు లక్ష్మివి రెండు నారాయణవి. అయితే బ్రహ్మకి ఎంతో మంది పిల్లలు ఉండి ఉండొచ్చు, నాలుగు కోట్ల మంది పిల్లలు ఉన్నారనుకోండి, అంటే 8 కోట్ల భుజాలను చూపిస్తారా? కానీ అలా లేదు. భలే ప్రజలైతే తప్పకుండా ఉంటారు, ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేసుకున్నారు. ఇది అర్థం చేసుకోవాలి కదా, చివరికి ఏం జరుగుతుంది, ఎన్ని ప్లాన్స్ తయారు చేస్తున్నారు, రకరకాల ప్లాన్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడ తండ్రికి పిల్లలైన మీకోసం ఒకటే ప్లాన్, రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. జో జితని మెహనత్ కర్ ఆప్ సమాన్ బనాయంగే ఉత్నా ఉంచి పది పాయంగే, ఎంతగా శ్రమ చేసి మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. బాప్ కో నాలెడ్జ్ ఫుల్ బ్లిస్ ఫుల్ రహమ్ దిల్ కహతే హై, బాప్ కహతే హై మేరా భీ డ్రామా మే పార్ట్ హై, మాయా సబ్ పర్ బేరహమీ కర్ రహే హై, హమ్కో ఆకర్ రహమ్ కర్నా పడతా హై, తుమ్ బచ్చన్ కో రాజ్ యోగ్ భీ సికాతా హూం, సృష్టి చక్ర కా రాజ్ భీ సమ్జాతా హూం, నాలెడ్జ్ ఫుల్ కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా హై, తుమ్ బచ్చే జాన్తే హో కిస్కో సమ్జా భీ సక్తే హూం, యహా అంధశ్రద్ధ కీ తో కోయీ బాత్ హీ నహీ, హమ్ నిరాకార్ పరమ పితా పరమాత్మా కో మాన్తే హై, పహలే పహలే ఉన్కీ మహిమా కర్నీ చాహియే, వో ఆకర్ రాజ్ యోగ్ ద్వారా స్వర్గ రచతే హై, ఫిర్ స్వర్గ వాసియోం కీ మహిమా కర్నీ చాహియే, భారత్ స్వర్గ తాతో సభీ సర్వగుణ సంపన్న 16 కల సంపూర్ణతే, 5000 వర్ష కీ బాత్ హై తో పరమాత్మా కీ మహిమా సబ్సే న్యారీ హై, ఫిర్ హే దేవతాఓం కీ మహిమా, ఇస్మే అంధశ్రద్ధ కీ కోయీ బాత్ నహీ. తండ్రి జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, దయాసాగరుడు అని అంటారు. బాబా చెప్తున్నారు నాలో కూడా డ్రామా యొక్క పాత్ర ఉంది. మాయ అందరిపై కూడా నిర్దయగా చేసేస్తుంది, ఇప్పుడు నేను వచ్చి దయను చూపించాల్సి వస్తుంది. పిల్లలు మీరు రాజయోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు, సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తూ ఉన్నాను. జ్ఞానసాగరుడైన తండ్రిని నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. మీరు తెలుసుకున్నారు ఈ విషయం, ఎవరికైనా మీరు అర్థం చేయించవచ్చు. ఇక్కడ అంధశ్రద్ధతో కూడుకున్న విషయం అయితే ఏమీ లేదు. నిరాకారుడైన పరమపిత పరమాత్మని అందరూ అంగీకరిస్తారు. మొట్టమొదట వారి యొక్క మహిమ చేయాలి. ఆయన వచ్చి రాజయోగం ద్వారా స్వర్గాన్ని రచిస్తున్నారు, తర్వాత స్వర్గవాసుని యొక్క మహిమను కూడా చేయాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది, అందరూ సర్వగుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. 5000 సంవత్సరాల యొక్క విషయం. పరమపిత పరమాత్మని యొక్క మహిమ అందరికన్నా కూడా చాలా అతీతమైనది. తర్వాత దేవతల యొక్క మహిమ. ఇందులో అంధశ్రద్ధతో కూడుకున్న విషయము ఏమీ లేదు. ఇక్కడ అందరూ పిల్లలే, శిష్యులు కాదు. ఎత్తు ఫ్యామిలీ హే, ఇది ఒక ఫ్యామిలీ అంటున్నారు బాబా. హమ్ ఈశ్వర్ కీ ఫ్యామిలీ హే, మనం ఈశ్వరీయ సంతానము ఫ్యామిలీ. అసలు మేతో హమ్ సాబ్ ఆత్మయే పరమపిత పరమాత్మకే బచ్చే హేతో ఫ్యామిలీ హుయినా, మనందరం ఈశ్వరుని యొక్క సంతానం, అందరం ఆత్మలమే, అంటే అందరం ఫ్యామిలీ అయ్యారు కదా. ఓ నిరాకార్ ఫిర్ సాకారమే అవుతా హే, నిరాకారుడైన తండ్రి మన కోసం మరలా సాకారంలోకి వచ్చారు. ఇస్ సమయ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ హే, ఇస్మే సంశయ్ కి బాత్ నహీ, ఈ సమయం ఇది చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ, ఇందులో సంశయంతో కూడుకున్న విషయం లేదు. శివుకి సభి సంతానమే, శివుడికి అందరూ సంతానమే. ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ భీ గాయే హుయే హే, ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం కూడా గాయనం చేయబడింది. బ్రహ్మ కుమార్ కుమారుల మనం కొత్త సృష్టి యొక్క స్థాపన మన ద్వారా జరుగుతుంది. ఇప్పుడు పాత సృష్టి ఎదురుగా ఉంది కదా, పెళ్లితో బాప్కి పెచాన్ దేని హే, బ్రహ్మ వంశీ బన్నే బిగర్ బాప్ కా వర్ష మిల్నా సకే, బ్రహ్మాకి పాసే జ్ఞాన్ నహీ హే, జ్ఞాన్ సాగర్ శివ బాబా హే, ఉన్సే హీ హమ్ వర్ష పాతే హే, హమ్ హే సుఖవం ముఖవంశావళి సభి రాజ్యోగ సీఖ రహే హే, హమ్ సబ్కో పడానే వాలా శివ బాబా హే, జో ఇస్ బ్రహ్మా తన్ మే ఆకర్ పడాతే హే, ఏ ప్రజాపిత బ్రహ్మ జో వ్యక్త్ హే వో సబ్ సంపూర్ణ బన్ జాతే హే, తబ్ పరిస్తా బన్ జాతే హే, సూక్ష్మ వతన వాసియోం కో పరిస్తా కహా జాతా హే, వహ హుడ్డీ మాస్ హడ్డీ మాస్ నహీ రహతా,
बच्चियां साक्षात्कार भी करते हैं, बाप कहते हैं भक्ति मार्ग में अल्पकाल का सुख भी मेरे द्वारा ही तुमको मिलता है, दाता मैं एक ही हूँ, इसलिए ईश्वर अर्पण करते हैं। అయితే బాబా అర్థం చేస్తున్నారు, మొదట తండ్రి యొక్క గుర్తింపును ఎవరికైనా ఇవ్వాలి, బ్రహ్మ ముఖవంశమని అవ్వకుండా తండ్రి యొక్క వారసత్వం లభించదు. అయితే బాబా అంటున్నారు తండ్రి దగ్గర జ్ఞానం లేదు, బ్రహ్మ దగ్గర. జ్ఞానసాగరుడు శివబాబా వారి నుండి మనకి వారసత్వం పొందుతున్నాం, మన ముఖవంశావళి బ్రాహ్మణులమయ్యాము. అయితే బాబా అంటున్నారు అందరూ రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు, మనల్ని అందరినీ చదివించేవారు శివబాబా, ఈ బ్రహ్మ తనువులోకి వచ్చి చదువుని చదివిస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ఎవరైతే వ్యక్తమో, ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో అప్పుడే ఫరిస్తాగా అవుతారు. సూక్ష్మ వతన వాసుల్ని ఫరిస్తాని అంటారు. అక్కడ ఎముకలు మాంసంతో కూడుకున్న శరీరం ఉండదు. పిల్లలు మీరు సాక్షాత్కారం కూడా చేసుకున్నారు. బాబా అంటున్నారు భక్తి మార్గంలో అల్పకాలికం యొక్క సుఖం నా ద్వారానే మీకు లభిస్తుంది. అయితే బాబా అంటున్నారు దాత నేను ఒక్కడిని, అందుకే ఈశ్వరార్పణం చేస్తూ ఉంటారు. సమస్తే ఈశ్వరి ఫలదేతే, ఈశ్వరుడికి అర్పణం చేయడం ద్వారా ఈశ్వరుడే ఫలమిస్తారని అర్థం చేసుకుంటారు. సాధ సంత ఆది కా కవి నామ్ నహీ లేతే హే దేనే వాళ్ళ ఏక్ బాప్ హే కర్కే నిమిత్త కోయి ద్వారా దిలాతే హే उनकी महिमा बढ़ाने के लिए. वो सब है अल्पकाल का सुख, यह बेहद का सुख. नए नए बच्चे आते हैं तो समझते हैं जिस मत पर हम थे उनको फिर हम यह नॉलेज समझाए. इस समय सब माया के मत पर है, यह तो तुमको ईश्वरीय मत मिलते हैं. ये मत आधा कल्प चलती है क्योंकि सतयुग त्रेता में हम इसके प्रलब्ध भोगते हैं, वहां उल्टी मत होती नहीं क्योंकि माया ही नहीं. సాధువులు సన్యాసులు ఎప్పుడు కూడా ఈ పేరును తీసుకోరు. ఇచ్చేటటువంటి వారు తండ్రి ఒకరే, నిమిత్తంగా ఎవరి ద్వారానో ఇప్పిస్తూ ఉంటారు వారి మహిమ పెంచటం కోసం. అయితే బాబా అంటున్నారు ఇవన్నీ అల్పకాలిక సుఖాలు, ఇది అనంతమైన సుఖం. కొత్త కొత్త పిల్లలు వచ్చినట్లయితే అర్థం చేసుకుంటున్నారు కదా, ఎవరి మతం పైనైతే మనం ఉండేవాళ్ళమో వారికి ఈ జ్ఞానం అర్థం చేస్తే బాగుంటుంది వేరే వాళ్ళకి. ఈ సమయం అందరూ మాయా మతం పై నడుస్తున్నారు, ఇక్కడ మీకు ఈశ్వరీయ సలహా లభిస్తుంది. ఈ సలహా అర్ధ కల్పం నడుస్తుంది, ఎందుకంటే సత్య త్రేత యుగంలో మనం దీని యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాం. అక్కడ ఉల్టా మతం అనేది ఉండనే ఉండదు, ఎందుకంటే మాయ అనేది ఉండదు. ఉల్టీ మత్తు బాద్మే శురు హోతే, ఉల్టా మతం అనేది తర్వాతే మొదలవుతుంది. अब बाबा हमको आप समान त्रिकाल दर्शी त्रिलोकनाथ बनाते हैं, ब्रह्मांड का मालिक भी बनते हैं, फिर सृष्टि के मालिक भी हम बनते हैं. बाप ने बच्चों की महिमा अपने से ऊंचे की है. सारी सृष्टि में ऐसा बाप कभी देखा जो बच्चों के ऊपर इतनी मेहनत करे और अपने से भी तीखा बनाए. अते बाबा अर्थम चेस्तुन्नारु अप्पुडु तंड्रि मन की तन समानंगा त्रिकाल दर्शीलुगा త్రిలోకనాథులుగా తయారు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండానికి మాలికలుగా కూడా అవుతున్నారు, తర్వాత సృష్టికి మాలికగా మనమే అవుతాం. తండ్రి పిల్లల యొక్క మహిమను తనకన్నా ఉన్నతంగా చేయాలని కోరుకుంటున్నారు. మొత్తం సృష్టిలో ఇలాంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా? పిల్లల్ని పైన ఇంత శ్రమ చేసి తనకన్నా చురుకుగా తయారు చేయాలి అని చెప్తారు కదా పిల్లలు, నేను విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని మీకు ఇస్తాను, నేను అనుభవించను అని. బాకీ దివ్య దృష్టికి చాబి మై అప్నే హాత్ మీ రక్తం. అయితే బాబా అర్థం చేస్తున్నారు దివ్య దృష్టి యొక్క తాళపు చెవిని నా చేతిలో ఉంచుకుంటాను, భక్తి మార్గమే మీ ముజ్జే కామ్య ఆత్మీ, భక్తి మార్గంలో కూడా నాకు అది పనికి వస్తుంది. అబ్బి బ్రహ్మ కా సాక్షాత్కార కరాత్మకి ఇస్ బ్రహ్మ కే పాస్ జాక రాజయోగ సిగ్ భవిష్య ప్రిన్స్ బన్. ये तो बहुतों को साक्षात्कार होता है, प्रिंस तो सभी ताज सहित होते हैं, बाकी बच्चों को ये पता नहीं पड़ता कि सूर्य वंशी प्रिंस का साक्षात्कार हुआ व चंद्र वंशी का प्रिंस का. जो बाप के बच्चे बनते हैं वो प्रिंस प्रिंसेस जरूर बनेंगे, फिर आगे व पीछे. अते बाबा अर्थम चेस्तुन्नारु इप्पुडु ब्रह्म योक्क साक्षात्कारं कूडा नेनु चेस्तानु, एंदुकंटे ई ब्रह्म दग्गरिकि वेल्ली राजयोगं नेर्चुकोनि భవిష్యత్తు రాకుమారుడిగా అవ్వాలి అని.
అనేకుల యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అనేకులకి ఈ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఏంటంటే ప్రిన్స్ ప్రిన్స్ తలపైన కిరీటంతో సహా మొత్తం సాక్షాత్కారం జరుగుతుంది. పిల్లలకి ఈ విషయం తెలియదు, అది సూర్యవంశం యొక్క రాకుమారుడా చంద్రవంశం యొక్క రాకుమారుడా అని. పిల్లలు ఎవరైతే తండ్రికి చెందిన వారుగా అవుతారో వారు రాకుమారుడు రాకుమారిగా తప్పకుండా అవుతారు. కొంచెం ముందు వెనక మంచి పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే సూర్యవంశీయులుగా కాకపోయినా చంద్రవంశీగానైనా అవుతారు. బాబా అంటున్నతో సిర్ ప్రిన్స్ కా దేక్ ఖుష్ నహీ హోనా చాహియే, కేవలం రాకుమారిని చూసి ఖుషి అయిపోకూడదు. సబ్ పురుషార్థ పర్ మదర్ రక్తే హే, మొత్తం ఆధారం అంతా దేనిపైన ఉంటుందంటే మనం ప్రయత్నం చేసిన దానిపైనే ఆధారం అవుతుంది. ప్రయత్నం లేకుండా ఎవరు ఏమీ కాలేరు అంటున్నారు. బాబా అంటున్నారు మంచి పురుషార్థం చేస్తే సూర్యవంశీగా అవుతారు లేదా చంద్రవంశీగానేనా అవుతారు. బాబాతో హర్ బాత్ క్లియర్ గా సంచాతే హే ఇస్మే అంధ శ్రద్ధకి బాత్ నహీ. బాబా అయితే ప్రతి విషయాన్ని క్లియర్ చేసి అర్థం చేస్తున్నారు. ఇందులో అంధశ్రద్ధతో కూడుకున్న విషయం లేదు. ఈశ్వరీయ ఫ్యామిలీ, ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఇస్ ఇసాప్సేతో ఒబి ఈశ్వరీయ సంతాన్ హే పరంతు ఓ కలియుగమే హే తుమ్ సంగం పర్ హో. తే బాబా అంటారు ఈ లెక్కతో చూసినట్లయితే వారు కూడా ఈశ్వరీయ సంతానమే, కానీ వారు కలియుగంలో ఉన్నారు, మీరు సంగమ యుగంలో ఉన్నారు. అంటే ఆత్మలందరూ బాబా యొక్క పిల్లలే. ఆ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళు ఈశ్వరుని యొక్క సంతానం, కానీ వాళ్ళు కలియుగంలో ఉన్నారు, మనం సంగమ యుగంలో ఉన్నాం. కిస్కే పాస్ పి చావో బోలో హం శివవంశీ బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణి స్వర్గ వర్ష పాసక్తే హం. ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి చెప్పండి మేము శివవంశీలము, బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులే స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందగలుగుతారు. కిస్కో అచ్చిరీతి సంజానేకి మెహనత్ కర్ని పట్టే, కొందరికి మంచి రీతిగా అర్థం చేయించడం కోసం శ్రమ చేయాల్సి వస్తుంది. సౌ పచాస్కో సంజాయే తప్ ఉన్సే కోయి ఏక్ నికలే, 150 మందికి మీరు అర్థం చేయించారనుకోండి అందులో ఒకరైనా వెలువడతారు. జిస్కి తక్దీర్ మే హోగా ఒక కూటమి కోయి నిక్లేగా, ఎవరి అదృష్టంలోనైతే ఉంటుందో వారి కోటలో కొంతమంది ఎవరో ఒకరు వెలువడతారు. మీ సమానంగా తయారు చేయటంలో టైం పడుతుంది కదా, ఒక్కసారిగా ఎవరు అయిపోలేరు. బాకీ షావుకారు ఆవాజ్ బడా హోతా హే, కాకపోతే షావుకారులు ధనవంతులు పేరున్న వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ ద్వారా తొందరగా ధ్వని ఎక్కువగా వ్యాపిస్తుంది. మినిస్టర్ కే పాస్ జాతే హే తో పహలే వో పూచ్తే ఆప్కే పాస్ కోయి మినిస్టర్ ఆతా హే, జబ్ సునాతే హే కి హాన్ ఆతే హే తో కహెంగే అచ్చా హమ్ భీ చల్తే హే. మినిస్టర్ మొదలైన వారి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు అడుగుతారు మొదట మీ దగ్గరికి ఎవరైనా మినిస్టర్లు వస్తున్నారని, భలే మీరు వినిపిస్తారు ఆ వస్తున్నారంటే వెంటనే వాళ్ళే ఉంటారు భలే మేము కూడా వస్తాము అనేసి. బాప్కైతే మై బిల్కుల్ సాధారణ హీ తో షావుకర్ కోయి విల్లాహి ఆతే హే, బాబా అంటున్నా నేను పూర్తిగా సాధారణమైన వాడిని, ఇక్కడికైతే షావుకారులు ఎవరు ఒకరు వస్తారు అనే జరూరు హే పరంత అంతిమే, తప్పకుండా అందరూ వస్తారు తప్పతే అంతిమంలో వస్తారు. తుమ్ వచ్చుకో బౌతున్న సార్ అయినా చహే నుంకో సంజానా హే అంతో భారత్ కి తన్ మన్ దన్సే సేవా కర్తే హే, తుమ్ భారత్ కి సేవా కెలి హి బలి చెడే ఉనా ఐసా ఫిలాంథ్రోపిస్ట్ కోయి హోతా నహీ, వతో పైసే ఇక్కటే కర్ మకాన్ ఆది బనాతే రైతే ఆకేతో సబ్ కుచ్ మిట్టి మే మిల్ జానా హే. పిల్లలు మీకు చాలా నచ్చ ఉండాలి, మీరు వారికి అర్థం చేయించాలి మేము భారతదేశానికి మా యొక్క తనువు మనసు ధనం ద్వారా సేవ చేస్తుంది, మీరు భారతదేశం యొక్క సేవ కోసమే బలవుతున్నారు కదా. ఇటువంటి ధార్మిక మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరూ లేనే లేరు. వాళ్ళైతే ధనం పోగు చేసి ఇల్లు మొదలైనవి తయారు చేసుకుంటారు, కానీ ఎంత తయారు చేసినా ఎంత కూడగట్టుకున్నా అన్ని మట్టిలో కలిసిపోవలసిందే. మీరైతే అన్నిటినీ తండ్రి పైన బలి చేయిస్తున్నారు కదా, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేటటువంటి సేవలను అన్నిటినీ పెట్టవలసి ఉంటుంది. వారసత్వం కూడా మీరే పొందుతారు, మీకు నశా ఎత్తు ఉంది కదా. మేము ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మని యొక్క సంతానము. హమ్ ఉన్కే పాస్ రిజిస్టర్ హోగే, ఇప్పుడు అలాంటి తండ్రి దగ్గర మన యొక్క పేరు రిజిస్టర్ అయ్యింది. బాప్ పాస్
రిజిస్టర్ హోనే మే బౌత్ మెహనత్ వ్యక్తి హే తండ్రి దగ్గర రిజిస్టర్ అవ్వడంలో చాలా శ్రమ పడాల్సి వస్తుంది, పడుతుంది కూడా. ఈరోజు బాబా దగ్గర రిజిస్టర్ అవ్వాలంటే మూడు లక్షణాల గురించి చెప్పారు కదా. జబ్ సంపూర్ణ నిర్వీకార్య పనేక కసం గుట్టావే అవు రహకర్ బి దిక్కావే తబ్ బాబా ఉసే రిజిస్టర్ కట్టే హే. ఎప్పుడైతే సంపూర్ణ నిర్వీకారిగా అయ్యేటటువంటి ప్రతిజ్ఞ చేస్తారు, అలా ఉండి కూడా చూపిస్తారు, అప్పుడు తండ్రి దగ్గర వాళ్ళు రిజిస్టర్ అవుతారు. బచ్చంకు బౌత్ నశరహన చెయ్యకి హం భారత్ కు స్వర్గ్ వా రాజస్థాన్ బనా రేహన్. పిల్లలు మీకు చాలా నష్ట ఉండాలి, మేము భారతదేశాన్ని స్వర్గంగా లేదా రాజస్థాన్ గా తయారు చేస్తూ ఉన్నాం, అప్పుడు వాటిపైన మనమే రాజ్యాన్ని చేస్తాము అన్నారు బాబా. అచ్చా మీటే మీటే సికిలాతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకర్ అవర్ గుడ్ మార్నింగ్ రూహాని బాప్కి రూహాని బచ్చం కో నమస్తే హం రూహాని బచ్చం కి రూహాని బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణా కే లియే ముఖ్య సాత్ పహలే పాయింట్ హం ఈశ్వరీయ సంతాన్ ఏక్ ఈశ్వర్ కి ఫ్యామిలీ కే హై హమే అభి ఈశ్వరీయ మత్మల్ మిల్ రహే హై ఇస్ రూహాని నశే మే రహనా హై ఉల్టీ మతం పర్ నహీ చల్నా హై. మేము ఈశ్వరీయ సంతానము, ఒక్క ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వాళ్ళము. మేము ఈశ్వరీయ సంతానము, ఒక్క ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందిన వారము. ఇప్పుడు మాకు ఈశ్వరీయ సలహా లభిస్తూ ఉండే, మాకిప్పుడు ఈశ్వరుని యొక్క సలహా లభిస్తూ ఉంది. ఈ ఆత్మిక నష్టాలు ఉండాలి, ఉల్టా సలహాలపై నడవకూడదు. ఈ ఆత్మిక నష్టాలు ఉండాలి, ఉల్టా సలహాలపై నడవకూడదు. సెకండ్ పాయింట్, భారత్ కి సేవా కే లియే బ్రహ్మా బాప్ కే సమాన్ పూరా పూరా బలి చడ్నా హై. భారతదేశం యొక్క సేవ కోసం బ్రహ్మా బాబా సమానంగా పూర్తి పూర్తిగా బలవ్వాలి. భారతదేశం యొక్క సేవ కోసం బ్రహ్మా బాబా సమానంగా పూర్తి పూర్తిగా బలవ్వాలి. తన్ మన్ ధన్ భారత్ కు స్వర్గ బనానే మే సఫల్ కన్నా హై. తనువుని మనస్సును ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో సఫలం చేసుకోవాలి. తనువుని మనస్సును ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో సఫలం చేసుకోవాలి. పూర్తి పూర్తిగా పూరా పూరా ఫిలాంథ్రపిస్ట్ బన్నా హై, పూర్తి పూర్తిగా దాతగా అవ్వాలి. పూర్తి పూర్తిగా దాతగా అవ్వాలి. వరదానం పరమాత్మ ప్యార్ కే ఛత్ర ఛాయా మే సదా సేఫ్ రహనే వాలే దుఃఖం కి లహరం సే ముక్త్ భవ. పరమాత్మ ప్రేమ యొక్క ఛత్ర ఛాయ లోపల, పరమాత్మ ప్రేమ యొక్క ఛత్ర ఛాయ లోపల సదా సురక్షితంగా ఉండేటటువంటి, పరమాత్మ ప్రేమ యొక్క ఛత్ర ఛాయ లోపల సదా సురక్షితంగా ఉండేటటువంటి దుఃఖం యొక్క అలల నుండి ముక్తులుగా కండే, దుఃఖం యొక్క అలల నుండి ముక్తులుగా కండే. జైసే కమల్ పుష్ కీచడ్ పానీ మే హుతే భీ న్యారా రహతా హై. ఎలా అయితే కమల పుష్పం
బురద నీటిలో ఉంటున్నప్పటికీ కూడా ఆ బురద నీటి నుండి అతీతంగా పైకి ఉంటుంది. అవర్ జితనా న్యారా ఉతన సబ్కా ప్యారా హే. కమల పుష్పం ఈ బురద నీటిలో ఉంటున్నప్పటికీ అతీతంగా ఉంటుంది. ఎంత అతీతంగా ఉంటుందో అందరికీ అంత ప్రియంగా కూడా అనిపిస్తుంది. ऐसे आप बच्चे दुख के संसार से न्यारे और बाप के प्यारे हो गए. अदे विधंगा पिल्ललैन मीरु दुखम योक्क संसारम नुंडि अतीतंगा तंड्रिकि प्रियंगा अयिपोयारु. अदे विधंगा पिल्ललैन मीरु दुखम योक्क संसारम नुंडि अतीतंगा मरि तंड्रिकि प्रियंगा अयिपोयारु. ये परमात्मा प्यार छत्र छाया बन जाता है. ये परमात्मनि योक्क प्रेम छत्र छायगा अवुतुंदि. ఈ పరమాత్మని యొక్క ప్రేమ ఛత్రఛాయగా అవుతుంది. ఔర్ జిస్కే ఊపర్ పరమాత్మ ఛత్రఛాయ హే ఉస్కా కోయి క్యా కర్ సక్తా. ఎవరి పైనైతే పరమాత్మని యొక్క ఛత్రఛాయ ఉందో వారిని ఎవరు ఏమీ చేయలేరు, ఏం చేయగలరు. ఎవరి పైన పరమాత్మని యొక్క ఛత్రఛాయ ఉందో వారిని ఎవరైనా ఏమి చేయగలరు అంటున్నారు బాబా. ఎలా అయితే కమల పుష్పం బురద నీటిలో ఉంటున్నప్పటికీ కూడా అతీతంగా ఉంటుంది, ఎంత అతీతంగా ఉంటుందో అంతగా అందరికీ ప్రియం అనిపిస్తుంది. అదే విధంగా పిల్లలైన మీరు దుఃఖం యొక్క సంసారం నుండి అతీతంగా తండ్రికి ప్రియంగా అయిపోయారు. ఇది పరమాత్మని ప్రేమ యొక్క ఛత్రఛాయగా అయిపోయింది. ఎవరిపైనైతే పరమాత్మని యొక్క ఛత్రఛాయ ఉంటుందో వారిని ఎవరైనా ఏం చేయగలరు. ఇస్లియే ఫుకర్ మే రహో, ఇదే నష్టాలు ఇదే ఆత్మిక గర్వంలో ఉండండి. హం పరమాత్మ ఛత్రఛాయ మే రహనే వాళ్ళే, మేము పరమాత్మని యొక్క ఛత్రఛాయలో ఉండేటటువంటి వారము. మేము పరమాత్మని యొక్క ఛత్రఛాయలో ఉండేటటువంటి వారము. దుఃఖకి లహర హమే స్పర్శ భీ నహీ కర్ సక్తే, దుఃఖం యొక్క అలలు మమ్మల్ని స్పర్శించను తాకను కూడా తాకలేవు. దుఃఖం యొక్క అలలు మమ్మల్ని తాకను కూడా తాకలేవు. స్లోగన్, జో అప్నే శ్రేష్ఠ చరిత్ర ద్వారా बाप दादा तदा ब्राह्मण कुल का नाम रोशन करते हैं वही कुल दीपक हैं. एवरैते तम श्रेष्ठ चरित्र द्वारा बाप दादा मरियु ब्राह्मण कुलम योक्क पेर्लु प्रसिद्धि चेस्तारु, एवरैते तम श्रेष्ठ चरित्र द्वारा बाप दादा मरियु ब्राह्मण कुलम योक्क पेर्लु वेलुगुलोकि तीसुकोस्तारु వారే కులదీపకులు, వారే కులదీపకులు. ఓం శాంతి. అయితే ఈరోజు బాబా చెప్తున్నారు మీకు తండ్రి ద్వారా తండ్రి యొక్క లీల అనగా డ్రామా యొక్క ఆది మధ్య అంతిమ యొక్క జ్ఞానం లభించింది. మీరు తెలుసుకున్నారు ఇప్పుడు నాటకం పూర్తవుతుంది మన ఇంటికి వెళ్తున్నాము అని. అలాగే స్వయం భగవంతుడి దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలనుకున్నట్లయితే దానికి ఎటువంటి నియమం ఉందని అడిగారు. దానికోసం మొదటి పాయింట్ చెప్తున్నారు, తండ్రి పైన పుట్టి పుట్టిగా బలం అవ్వాలి. మీ దగ్గర ఏదైతే ఉందో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో సఫలం చేసుకోవాల్సి ఉంటుంది. సంపూర్ణ నిర్వీకారిగా అయ్యేటటువంటి ప్రతిజ్ఞ చేయాలి, అలా ఉండి చూపించాలి. అప్పుడు ఇటువంటి పిల్లల యొక్క పేరు సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క రిజిస్టర్లో వస్తుంది. ఎవరి పేరైతే రిజిస్టర్లోకి వస్తుందో వాళ్ళకి ఇదే నష్టం ఉంటుంది, మేము భారతదేశాన్ని స్వర్గంగా లేదా రాజస్థాన్ గా తయారు చేస్తున్నాము, మేము భారతదేశం సేవ కోసం భగవంతుడిపై బలయ్యామని ఇదే నష్టం వాళ్ళకు ఉంటుందని ఈరోజు బాబా మెయిన్ పాయింట్స్ చెప్పారన్నమాట.
ओम शांति। दरवाजा खोल दिया, बंद हुए दुख के दरवाजे, सुख का दरवाजा खोल दिया। अब गम आता ही नहीं, अब गम आता ही नहीं, दिल से मेरा बाबा बोल दिया, बंद हुए दुख के दरवाजे, सफल हो गई सांसें अपनी, खाली खजाने भर गए, बंद हुए दुख के दरवाजे, सुख का दरवाजा खोल दिया, बंद हुए दुख के दरवाजे, सुख का दरवाजा खोल दिया। शांति, रेप मालिक।